పెద్దలందరికి నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో కుక్వేర్ చూపించబోతున్నానండి. అది కూడా స్పెషల్గా ఇత్తడిలో గుంటు పొంగనాలు వేసుకునే వచ్చినాయి. ఇంకా కుండలు లైట్ వెయిట్లో అడుగుతున్నారు చాలామంది. ఏంటంటే అన్నానికి వెయిట్ అయితే మనకి కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి సో లైట్ వెయిట్ కుండలు వచ్చినాయి. ఇంకా కొంచెం హైట్ తక్కువ ప్రసాదం గిన్నెలు, డిఫరెంట్ డిఫరెంట్ కుక్వేర్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు మీరు వీడియోలో చూసే ఐటమ్స్ ఏవైనా డైరెక్ట్గా వచ్చి షాప్కి పర్చేస్ చేయాలంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు రైతు బజార్ దగ్గరికి వచ్చి ఏదైనా డౌట్ ఉండి కాల్ చేసినా మేము రిప్లై ఇస్తాము. లేదు అంటే సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి మీరు గూగుల్లో లొకేషన్ పెట్టుకుని రావచ్చు. షాప్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ ఉంటుంది, ఆపోజిట్లో దీపక్ ఫుట్ వేర్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏమి లేకోకుండా చక్కగా హ్యాపీగా రీచ్ అవ్వండి. మరి రాలేని వాళ్ళు, దూరాన ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ని మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు. మేము చక్కగా ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ కూడా మీకు ఐటమ్ అనేది షిఫ్ట్ చేస్తాము. మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం. ఇదిగోండి, ముందుగా శుభప్రదంగా మనం చక్కగా కుండ పాలు పొంగించకుండా అడుగుతున్నారు కదా చాలా మంది. లైట్ వెయిట్ అంటే మరీ ఇది పలచగా అయితే లేదండి, బాగుంది. అంటే మనం చక్కగా ఎన్న పరమాన్ని వండుకున్నా అంటేటట్టు అయితే లేదు. కింద వైపునేమో హ్యామర్డ్ ఇచ్చారు, పైన ఇట్లా లైన్స్ వచ్చినాయి. చాలా డిఫరెంట్ మోడల్, చాలా క్యూట్గా ఉందండి. ఇది వాటర్ కెపాసిటీ వచ్చి 2.5 లీటర్స్ వాటర్ పడుతుంది. ప్రైస్ వచ్చి 2450 రూపాయలు అండి దీన్ని. దీనిలో మనకి 3 సైజులు వచ్చినాయి అన్నమాట. ఇది దానికంటే పెద్ద సైజ్ అండి. సేమ్ అంత కింద హ్యామర్డ్, పైన ఇలా వచ్చింది. మనం పాట్ బిర్యానీ ఇట్లా చేసుకుంటాం కదా కుండ బిర్యానీ, అలా కూడా చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి, ఇది ఫస్ట్ వాటర్ కెపాసిటీ చెప్తాను. వాటర్ కెపాసిటీ వచ్చి 3.5 లీటర్స్ అండి, 3000 ప్రైస్. ఇదిగోండి, ఇది పెద్ద కుండ అనమాట. అంటే 5.5 లీటర్స్ వాటర్ కెపాసిటీ, మోస్ట్ ప్రాబబ్లీ ఇది కేజీన్నర అన్నం ఉడుకుతుంది ఏమో. మరి నాకైతే అట్లా తెలీదు, నేను ఊరికే అలా పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. సో ఈ కుండలు అయితే అయిపోయినాయి. ఇంకా వేరే మోడల్ కూడా వచ్చిందండి, చూపిస్తాను. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చి ఇది ఒక మోడలు. ఇట్లా మనకి కింద వైపు ఫ్లాట్గా ఉందండి. ఇది ఇట్లా మన లోటా ఉంటుంది కదా ఆ షేప్లో ఉంది, కొంచెం డిఫరెంట్ షేప్ అయితే ఉంది ఇది. దీనిది మా వాళ్ళు వాటర్ కెపాసిటీ కొలిసి పెట్టలేదు, కానీ ఒక 4 లీటర్స్ అట్లా పడుతుందండి ఈజీగా. ప్రైస్ వచ్చి 2200 ఇది. ఇది చిన్నదండి, అంటే దాని మీద చిన్నది. ఇది 3 లీటర్స్ వాటర్ కెపాసిటీ. ఇది కూడా అండి మనకి కింద వైపున ఇట్లా ఇచ్చారనమాట. అంటే రఫ్ ఫినిషింగ్, ఫినిషింగ్ ఇవ్వలేదు కింద మనకి. ఇక్కడ ఏంటంటే కొంచెం పాలిష్ పెడతారు కదా, ఇక్కడ పెట్టలేదు. అదే డిఫరెన్స్, మనకి బ్రాస్ వేడి చేసినప్పుడు ఇలా ఉంటుంది, అది పాలిష్ పెట్టలే, అన్ఫినిష్డ్ వదిలేశారనమాట. ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చారు, దానివల్ల మనకేం నష్టం ఉండదు. లోపలైతే కళాయి ఉంది, మనం ఏదైనా ప్రసాదాలు కానివ్వండి దేనికైనా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, సూపర్ క్యూట్ ఉంది కదా. ఇది వచ్చి 7 పొంగనాలు వేసుకోవడానికి. గుంట అయితే చాలా డీప్గా ఉందండి, బాగుంది. ఇది కళాయి చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం ఇందులో పులుపు ఏం వాడం కదా. అంటే కొంచెం ఫర్మెంట్ అయినా కూడా అలాంటి దానికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎమ్మటే మనం ఏసి తీసేస్తాం, ప్లస్ ఇందులో ఏం ఉంచో కనుక అట్లా ఏమి ప్రాబ్లం ఉండదు, చాలా సాలిడ్ ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఇవి యూజువల్గా మొత్తం అంతా క్యాస్టింగ్ అండి, అంటే మనకి అచ్చు పోస్తారు. కానీ నేనేంటంటే మొత్తం మాకు ప్రాపర్ ఫినిషింగ్ కావాలి, అలా వద్దని చెప్పాను. లేదంటే ఎట్లా ఉంటుందంటే ఇదంతా రఫ్ రఫ్గా వదిలేస్తారు వాళ్ళు. అది ఎలా ఉందో అలా బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇట్లా ఇట్లా వదిలేస్తారనమాట. సో నాకు అట్లా వద్దు, మాకు మంచిగా ఎక్కడ చేయేసిన నీట్గా ఉండాలి, క్లీనింగ్ కానివ్వండి, ఎక్కడ గీరుకున్నట్టు ఉండకూడదు అని అనేసరికి మళ్ళీ ఫినిషింగ్ 2 టైమ్స్ ఫినిషింగ్ చేయించి తెప్పించాను నేను. ఇదైతే ప్రైస్ 3300 అండి. ఇందులో మనకి 9 అంటే 9 పొంగనాలు వేసుకునేది ఉంది, చూపిస్తాను అది కూడా. అమ్మో, ఇదైతే అసలు చేతికి కూడా కదలట్లేదండి. మన గ్యాస్ మీద పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే పెద్దవి, అంటే హోటల్స్ వాళ్ళకి పనికి వస్తాయి ఇవి. ఎన్ని గుంటలు ఉన్నట్టు, 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 ఉన్నాయండి. 12 పొంగనాలు వస్తాయి. కాకపోతే ఇది అసలు టూ మచ్ హెవీగా ఉంది. దీని ప్రైస్ 10,500 అండి. అంటే ఒక 7-8 కేజీలు ఉంటుందేమో అనిపిస్తుంది, అంత బరువు ఉంది. ఇక్కడ చూడండి అసలు ఎంత బండగుందో. ఇందాక మీడియం సైజ్ చూపించలేదు నేను మీకు. ఇదిగోండి మీడియం సైజ్, ఇది 9 గుంటలు ఉంటాయండి ఇది. కానీ సేమ్
సాలిడ్ గా ఉంది. బ్యాక్ సైడ్ ఒకటే ఫినిషింగ్ వదిలేసారు కానీ మిగిలిన అంతా చాలా స్మూత్ గా చాలా బాగుందండి. ప్రైస్ వచ్చి 4400 అండి. నెక్స్ట్ ఇదిగోండి మూకుళ్ళు, ఫ్లాట్ పేస్ ఉన్నాయి. కొన్ని కొన్నిటికి ఏంటంటే మనము ఫ్రై చేసుకున్నప్పుడు అప్పుడు ఈవెన్ గా ఫ్లేమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇవి మనకి ఫినిషింగ్ అంత బాగుందండి. బయట సైడ్ హ్యామర్డ్ వచ్చింది, ఇంకా దీని హ్యాండిల్స్ అన్ని కూడా ప్యూర్ బ్రాస్ వే ఇచ్చేసారు. కళాయి ఉంది, చట్నీస్ కి వాటికి ఏదైనా ఫ్రై చేసుకోవాలన్నా ఈవెన్ గా కుక్ అవుతుంది ఇలా ఫ్లాట్ బేస్ ఉంటే. ఇంకా ఇంత బుజ్జిగా ఉంది చూసారా, ఇది పూరీలు అవి వేసుకున్నప్పుడు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కనుక మనకి డీప్ ఫ్రై ఐటమ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ప్రైస్ వచ్చి 2100 అండి. ఇందులో మూడు సైజులు వచ్చినాయి, చూపిస్తాను. ఇది 2400 అండి. దాని తర్వాత సైజు ఇదిగోండి, ఇట్లా పెట్టేస్తున్నా చూడండి. ఇది ఫస్ట్దేమో 2-1, తర్వాత 2-4, ఇదిగోండి ఇది 2-6, అన్నిటికంటే పెద్దది. మనము కొంచెం ఏదైనా ఫ్రైలై చేసుకున్నా కూడా ఈవెన్గా ఉంటుంది కనుక, సపోజ్ స్టఫ్ కాకరకాయ కానివ్వండి, వంకాయ కానివ్వండి, అలాంటి చేసుకున్నప్పుడు బాగుంటాయి. ఇలా ఉంటే ఇలా మూడు సెట్ ఒక దానిలో ఒకటి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం అప్పుడప్పుడు ప్రసాదాలు అవి చేసుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే పులిహార కలుపుకున్న డైరెక్ట్గా దాన్నే దేవుడి దగ్గర పెట్టేసేటప్పుడు మరీ వెయిట్లో కాకుండా రేట్లు ఎక్కువ కాకుండా అలా చూసుకుంటే ఇది చాలా సజెస్టబుల్ అండి. దీని ప్రైస్ వచ్చి ఇది 2 లీటర్స్ వాటర్ పట్టొచ్చేమో అనిపిస్తుంది చూస్తుంటే. ప్రైస్ వచ్చి 1150 అండి దీనిది. ఇది ఇదే మోడల్లో ఇంకా ఉన్నాయి, కాకపోతే ఆ సైజుల్లో ఇది ఫిట్ అవ్వట్లేదు. ఇది ఒకటి సెపరేట్ సైజ్ వచ్చింది, ఇది వేరే మోడల్ అంటే సేమ్ మోడల్ కొంచెం పెద్దది వచ్చింది. ఇది 3 లీటర్స్ పైన వాటర్ పట్టొచ్చు అనిపిస్తుంది చూస్తుంటే. కింద బేస్ ఫ్లాటే ఉందండి, ఇదిగోండి బేస్ ఫ్లాటే ఉంది. ఇంకా ఇది కూడా సేమ్, బ్యాక్ సైడ్ మీకు అన్ఫినిష్డ్ ఇచ్చారనమాట. ఇచ్చేసి ఇక్కడ అంచులు కూడా అన్ఫినిష్డ్ ఇలా ఉంది. అవి ఏంటంటే మనం ఒకటి రెండు సార్లు తోమామంటే మంచిగా వచ్చేస్తుంది, లోపల కళాయి చేస్తుంది అనమాట. దీని లోపల సైజులు చూపిస్తాను నేను చూడండి. ఇంకా దీని ప్రైస్ వచ్చి 1550 రూపీస్ అండి. దీనిలో సైజులు ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది దీనిలో ఫిట్ అయిపోతుంది. ఇది మేబీ 3 లీటర్స్ పడుతుంది ఇది కూడా. ఇది 1450, ఇదేమో 1300, అన్నిటికంటే చిన్నది 1300. దీనిలో 3 సైజెస్ వచ్చినాయి. ఇలా మనకి ఏంటంటే ఒకదానిలో ఒకటి పట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఈజీగా స్పేస్ అనేది తక్కువ తోటి సరిపోతుంది. ఇది దీనిలో ఎక్స్ట్రా సైజ్ అన్నట్టు, ఇది దేనిలోకి ఫిట్ అవ్వని సైజ్ ఇది. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి మనకి ఇవి గిన్నెలు, అంటే పాలు అది అన్నం వండుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మెయిన్ అయితే అన్నానికి చాలా బాగుంటాయి. ఈసారి ఏంటంటే ఇది విత్ లిడ్ సెట్ లాగా వచ్చిందండి. ఇదిగోండి ఇలా, ఇది వచ్చి వాటర్ కెపాసిటీ 1.6 అండి. మనం ఏదైనా ప్రసాదాలు ఏ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్లాట్ ఉంది కనుక రవ కేసరి ఏది చేసుకున్నా బాగుంటుంది. రెగ్యులర్గా మనం అన్నం అయ్యి వండుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది లిడ్ వచ్చింది ఇలా మీకు 2200 అండి. ఇది ఇది దాని తర్వాత సైజ్ అనమాట. ఇదిగోండి ఇదేమో 2 లీటర్స్ వాటర్ కెపాసిటీ. మీకు కళాయి చేసింది కనుక ఏదైనా చేసుకోవచ్చు అండి, పులుసులు అవి పెట్టుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చి 2800 అండి. ఇది మీకు వాటర్ కెపాసిటీ వచ్చి 3 లీటర్స్ అండి. మీకు సాంబార్కి పెద్ద ఫ్యామిలీ ఉన్నా కానీ చక్క సాంబార్కి అయితే బాగా పనికొస్తుంది. అన్నం అయితే కనుక దాదాపు 1/4 కేజీ వరకు ఉడుకుతుంది అని చెప్తున్నారు మా వాళ్ళు. ఇది ప్రైస్ 3400 అండి. అదండి ఈరోజు వీడియో. నిజంగానే అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మరి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వచ్చి షాప్కి పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో ఎలా ఉంది, చూపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సన్నిహితం.